హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వాలంటీర్లు రోడ్ ఎక్కారు, చంద్రబాబుకు ఇక ఇరకాటమే. ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్లను ప్రస్తుతం ప్రభుత్వం పక్కన పెట్టింది. 3 నెలలుగా వేచి చూస్తున్న వాలంటీర్లు ఇప్పుడు తమ కార్యాచరణ ప్రకటించారు, ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం ఏపీలో కొత్త టర్న్ తీసుకుంది. వాలంటీర్లు నిరసన ప్రారంభించారు, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన 2.60 లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోపు తమకు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకుంటే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని, ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు శాంతియుతంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వాలంటీర్లు నిరసనకు దిగారు. విశాఖలో తమను విధుల్లో కొనసాగించాలంటూ వాలంటీర్లు ఆందోళన చేశారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు, కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని, చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడగకుండానే 10,000 జీతం ఇస్తామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 100 రోజులైనా పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సేవ చేయడం కోసం తమంతా నామమాత్రపు వేతనాలతో విధుల్లోకి వచ్చామని వాలంటీర్లు గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల అంశంపైన చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ వాలంటీర్లు సచివాలయాలను ప్రభుత్వ సేవలకు అనుగుణంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపైన చర్చ జరిగింది. దీనిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వాలంటీర్లు తమకు వేతనాలు కూడా అందడం లేదని వాపోతున్నారు. ఇప్పుడు వీరు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.